బట్ మీరు అసలు ఒరిజినల్ గా మంచి క్రికెట్ ప్లేయర్ అని అసలు అటు మన మంచి అటు క్రికెట్ వైపుకి ఇంత బోల్డ్ పర్సన్ అంత అంటే అప్పట్లో అసలు విమెన్స్ అంత ఇప్పుడు ఉన్నంత లేదు సార్ సో ఇట్ నాట్ రియలీ సీన్ ప్రామినెంట్ కెరియర్ వీ కుడ్ ప్లే కాలేజ్ లో ఉన్నంత వరకు టైప్ నాకు రైల్వేస్ లో ఉద్యోగం బ్యాంక్ ఉద్యోగం ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ సో ఆపర్చునిటీస్ కూడా ఏం రాలేదండి మీకు బట్ ఇప్పుడు సినిమా కాలేజీలో లెవెల్లో ఆడేటప్పుడు విమెన్ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఒక షార్ట్ ఆఫ్టర్ రేసే ఇప్పుడు క్రికెట్ లోకి వెళ్ళాలన్నా కూడా చాలా తక్కువ మంది ఆడపిల్లలు క్రికెట్ లోకి వెళ్ళి టీంలోకి వెళ్తారు ఎక్కువ మంది బ్యాడ్మింటన్ లోకి వెళ్తారు షటిల్లోకి వెళ్తారు బట్ మీరు దానిలోకి వెళ్లకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికంటే ఇది ఏదైనా గ్లామర్ వరల్డ్ అని వచ్చారా లేకపోతే మీకు ఆ సినిమాలు అవి తీయడం అదంతా ప్యాషనా ఏమీ తెలియదు సార్ నాకు సినిమా నాకు మీరు చెప్తున్నాను అసలు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కానీ నేను ఏ రోజు కూడా నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను తీస్తాను అనేది అనుకోలేదు ఎందుకంటే నాకు అసలు టెక్నికల్ సైడ్ జీరో నాలెడ్జ్ ఎవరికి డ్రైవర్ అనేది కూడా తెలియదు సార్ నాకు నాకు గా ఇది డెస్టినీ అనవచ్చు ఎందుకంటే నా రూమ్మేట్ మొన్న జేఎన్యు నుంచి నా రూమ్మేట్ చెప్పింది నేనంట అప్పుడెప్పుడు పొద్దున్నే లేచి చదువుకునే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ సంథింగ్ లైట్స్ వేసి లైట్స్ కెమెరా యాక్షన్ అని కూర్చునేది అన్నట్టు చదువుకోవడానికి ఎందుకు అన్నానో కూడా తెలియదు నాకు చూడండి అని నౌ ఇట్ ఇట్ ఫీల్స్ యు నో లైక్ ఐ డి నో అండ్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అడ్వర్టైజింగ్ లోకి వెళ్దాం అనుకున్నాను ఎందుకు అంటే ఐ కుడ్ రైట్ వెల్ సో అడ్వర్టైజింగ్ కాపీ బాగా రాయగలనని ఒక చిన్న నమ్మకం ఉంది కాపీ రైట్ లాగా వెళ్ళిపోదామని అనుకున్నాను అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అతను యాడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాడు అవును ఇది బాగానే ఉంటుంది కదా సో లిటరల్ గా అలా వెళ్ళింది మైండ్ తర్వాత సంబడి సజెస్ట్ గంగరాజు గారు లిటిల్ సోల్జర్స్ అని ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగానే ఓ అవునా ఒక చూద్దాం ఏంటో అని వెళ్ళాను అంతే లిటరల్గా ఏమీ తెలియదు సార్ ఏమీ తెలియదు ఎందుకంటే విత్ డ్యూరి గేట్స్ గుణంగ్ గంగరాజు గారు గుండం గంగరాజు గారు ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్రాక్ట్ అయ్యారు కొంచెం బిగ్ స్మాల్ అనేది తెలియక దెట్ వాట్ తెలియకపోవడం ఇది ఇగ్నరెన్స్ సెంటర్ రంగరాజ్ గారు ఎందుకు విపరీతంగా నచ్చారంటే ఆయన వెళ్తే ఆయన ఆఫీస్ లో ఒక మూడు పెద్ద బుక్ బుక్షెల్ఫ్స్ ఉన్నాయి సార్ నాకు బుక్స్ చదవడం అంటే పిచ్చి నాకు ఓకే అయితే వెళ్ళి నేను ఒక పది నిమిషాలు ఆయన వచ్చి లోపల బుక్స్ చూసుకుంటున్నాను ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అంటే ఏమేమి చదువుకోవచ్చు ఇక్కడ అనేది తాట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన చాలా ప్రశాంతంగా కూర్చొని ఒక రెండు అవర్స్ ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టు ఏదోదో సినిమా వెరీ వెల్ రెడ్ వెరీ ఐ వెల్ వెరీ కంఫర్టబుల్ విత్ అన్న తర్వాత ఆయన ఫస్ట్ అన్నది ఏంటంటే నేనేం నేర్పిస్తానో నాకు తెలీదు ఇది నా ఫస్ట్ ఫిల్మ్ సో సరే నువ్వు జాయిన్ అవుతే అవ్వు కలిసి నేర్చుకుందాం అన్నారండి ఐ లైక్ లైక్ అప్రోచ్ దెన్ అలాగే హౌ ర్మిలక్క వాజ్ చంద్రశేఖర్ ఎలేటివ్ దేర్శేఖర్ సో ఐ లైక్ ఆల్ పీపుల్ అక్కడ ఉన్న వాతావరణం అంతా తెగ నచ్చేసింది నాకు అండ్ దెన్ లెట్స్ ట్రై ఇంకొక జర్నీ అంతే అంటే మీకు ఆ టైంలో ఇది ఎక్కడ తలనొప్పి ప్రాబు వదిలిసి వెళ్ళిపోదామని అనిపించలేదు ఫాసినేట్ అవుట్ ఆఫ్ కాలేజ్ సార్ మీరు ఆ ట్వంటీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళిపోతాం సార్ మనం ముందు అంతే అంతే దట్స్ ఆర్ ఏం టు ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ న్యూ అంటే ఇప్పుడు అలా సినిమా ఇండస్ట్రీస్ వన్ ఏరియా వేర్ పీపుల్ విల్ నవర్ కమ్ వితౌట్ ఎన్ ఐడియా కరెక్ట్ ఇక్కడ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అనిల్ రావుపుడిని అడగండి లేకపోతే వివి వినాయక్ అడగండి వాళ్ళ చెప్పేది వాళ్ళకి ఆ సినిమా అంటే ఉంటుంది వాళ్ళు వస్తారు మీది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం సార్ మా ఇంట్లో యాక్చువల్గా సినిమాలు చేసే చేసేవాళ్ళు కాదు కానీ ఎవరు ఎప్పుడు వెళ్ళినా పక్కింటి వాళ్ళు వెళ్ళినా పని వాళ్ళు వెళ్ళినా ఎవరితో వెళ్ళినా అవకాశం దొరికితే నేను వెళ్ళి చూసేదాన్ని బికాస్ ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ద మూవింగ్ స్క్రీన్ మీరు నమ్మరు అసలు అప్పట్లో దూరదర్శన్ లో పాలు చేలు పందుల పెంపకం ప్రోగ్రామ్లు వచ్చేవి సార్ టీవీ స్టార్ట్ అయ్యే ముందు అది కూడా చూసేదాన్ని సార్ నేను ఎందుకంటే నాకు ఫ్యాసినేషన్ అసలు జరుగుతుంది ఒక ఫ్రేమ్ లో అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఐ విల్ జాయిన్ ఫిల్మ్స్ కానీ అప్పట్లో దూరదర్శన్ లో అఖీర సినిమాలు అవి వేసేవాడు సెవెన్ సమురాయో సార్ రాత్రి పదకొండుకి నేను కూర్చొని దొంగచాటుగా ఎవరు చూడకుండా టీవీ ఆన్ చేసుకుని చూసేదన్నారు ఆ సినిమాలు అసలు వైశుడ్ యంగ్ కిడ్

ండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సినిమాలు చూస్తారు వాళ్ళకి ఇష్టం సినిమాలు చూడటం సినిమా తీస్తాననే థాట్ అసలు ఎప్పుడూ లేదు అంటే ఆ యాంగిల్ వేరేగా ఉంటుంది సినిమా చూసే పిచ్చి నుంచి ఇండస్ట్రీ రావడం అన్నది వేరే సో ఇది ఎప్పుడు ఇది 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 ఒక పాసిబిలిటీ అని కూడా తెలియదు నాకు ఆ సినిమాలు ఎలా తీస్తారనేది నా ప్రపంచం కాదు నాకు తెలియదు నేను నేను టికెట్ కొనుక్కుంటా వెళ్ళి కూర్చొని చూస్తాను సినిమా అంతే దట్ ఈస్ మై ఓన్లీ థింగ్ సో నెక్స్ట్ ఏం వచ్చిందా నెక్స్ట్ వీక్ ఏం వచ్చిందా ఇంతే ట్ ఐ వాస్ ఆల్వేస్ వెరీ వెరీ ఫండ్ అంటే మా ఇంట్లో అందరికంటే ఎక్కువ సినిమాలు చూసేది నేనే ఎక్కువ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నది నేనే సో దట్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ వెన్ ఐ వాస్ అ కిడ్ నాకు బుక్స్ సినిమాలు అంతే ఇంకేమీ లేవు మ్యూజిక్ ఓకే సో దోస్ ఆర్ ద త్రీ మెయిన్ థింగ్స్ బట్ ఇది ఇది ఏదో అంటారు అంటారండి మనం కొంచెం సంథింగ్ దట్ యూ లవ్ సో మచ్ యూనివర్స్ విల్ మేక్ ద వే అంటారు